మండలంలో జరిగిన అవినీతి అక్రమాలపై అధికారులను సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని కడప జిల్లా గాలివీడు మండల ఎంపీపీ జిల్లా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గాలివీడు ప్రజల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాయచోటి నియోజకవర్గానికి 200 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాగా అందులో 100 ట్రాన్స్‌ఫార్మర్లు గాలివీడుకు కేటాయించారన్నారు. అదే విధంగా వెలికల్లు నుంచి మిట్ట ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించడంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మరియు సీసీ 4 రోడ్స్ పనులు 330 సబ్‌స్టేషన్ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అయితే మండలంలో అవినీతి ఉపాధి హామీ వెలుగు అగ్రికల్చర్ లో భారీగా జరిగిందని వీటన్నిటిపైన ప్రక్షాళన చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తానన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నేను ప్రజాసేవలో ప్రజాసేవ నిమిత్తమై నేను అందరికీ కూడా సేవ చేసేదానికి ఒక సర్వెంట్ లాగా నేను పనిచేస్తాను. నాతో పాటు నా టీం ఏదైతే ఉందో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఈ మండలంలో కూడా అందరూ కూడా మోస్ట్లీ అందరూ యాక్టివ్గా ఉండేవాళ్ళనే ఎన్నుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరి సహాయ సహకారంతో నేను ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ప్రభుత్వం అందించేటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చేరవేయడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే మీ కార్యకర్తలు అయితే నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ ఇప్పటికే పనిచేస్తున్న ఇప్పుడు అధికారికంగా అందరికీ కూడా బాధ్యతలు పదవులతో పాటు బాధ్యతలు కూడా అందరికీ రావడం జరిగింది. ఈ బాధ్యతను సవినయంగా స్వీకరించి వినయ విధేయతలతో అందరికీ అందుబాటులో ఈ గ్రామ ఈ ప్రాంతాన్ని ఈ మండలాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి నేను సాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకంత పరుగులు పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో పూర్తిగా ఆ అభివృద్ధి అనేది నిర్వీర్యమైపోయింది. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా మ్యాక్సిమం మొట్టమొదటి సంవత్సరం బాగా సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు మన చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారి